గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేబర్తి గ్రామంలోని వార్డులన్నీ బురదమయంగా మారాయి. మార్కూక్ మండలం చేబర్తి గ్రామంలో బురద రోడ్లపై సోమవారం నాట్లు వేసి గ్రామస్తులు నిరసన తెలిపారు. ఆ వార్తకు స్పందించి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మంగళవారం గ్రామంలోని వీధులలో తిరుగుతూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలు పరిష్కారం చేయేలా అధికారులు చూడాలన్నారు. అనంతరం కూడవెల్లి వాగు జన్మస్థలమైన చేబర్తి చెరువును సందర్శించారు. ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అశోక్, జెడ్పీటీసీ వైస్ ఎంపీపీ ఉప సర్పంచ్, ఏఎంసీ వైస్ చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్, వార్డు సభ్యులు చిన్నకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రామదాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్డును కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని వచ్చే రోజులలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు కూల్చుకొని కట్టుకునే ప్లేస్ లో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇల్లు నిర్మించుకోవడానికి కూడా సహకరించి చేబర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీపీ, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు రామదాస్, మరి సర్పంచ్ అశోక్ వీళ్ళందరూ కలిసి, మరి బాలరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ గ్రామాన్ని మంచి రూపకల్పన చేయాలి. ఎప్పుడు ఈ గ్రామాన్ని విజిట్ చేయాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా చూడాలన్నటువంటి విజ్ఞప్తి వీళ్ళందరి మీద చేస్తా ఉన్నాం. అధికారులు దాంతో పాటు నాయకులు కూడా కలిసి కట్టుగా పనిచేసి చేపర్తి గ్రామాన్ని ఆదర్శమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా